చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారంటారు ఆ వరదలప్పుడు జనాలందరూ కూడా చాలా అల్లకల్లోలం అయిపోయారు. ఆంధ్ర ప్రయాణాలు కాపాడినాడు, దేవుడు నాకు సాయపడ్డాడు, భోజనాలు అందించినాడు, బట్టలు ఇచ్చినాడు, బియ్యాలు ఇచ్చినాడు, ఈ సెత్తలు సేతారాలు ఎత్తి ప్రయాణాలు కాపాడినాడు. చాలా మంచోడు. చంద్రబాబు నాయుడే ఉండాలి, జీవితాంతరం అతనే ఉండాలి. చేయలేదు, చచ్చిపోదు మేపడు జగన్ ఉంటే. ఈ చంద్రబాబు రాబట్టి బాగున్నాం. మన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గతంలో చూస్తే వరదలు వచ్చినప్పుడు సమయం అయితే అసలు మళ్ళీ ఎప్పుడు తేరుకుంటాం ఏంటి అని చాలా ఆందోళన పడ్డారు, చాలా మంది నష్టపోయారు కూడా. సో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు ఇవ్వాలని కానీ, లేకపోతే బళ్ళు పోతే బళ్ళు గురించి కానీ, ఆటోల గురించి కానీ, అంటే ఆయన చేసిన పనితీరు ఎలా ఉందంటారు సీఎం గారు? పనితీరు సీఎం గారు బాగానే చేశారు, మాకేమి లోటు చేయలేదు. తినుబండారాలు కానీ, ఆ మామూలుగా బళ్ళు ఇల్లు మునిగిపోయిన డబ్బులు ఇచ్చారు, ఆటోలకి వాటికి బైకులకి కూడా ఇచ్చారు. కాకపోతే బయట సాయం కూడా బాగానే చేశారు మాకు. మాకు తింటాకి ఏటి లోటు లేదు, కాతి మునిగిపోయిన ఇళ్ళకి అన్నిటికీ డబ్బులు ఇచ్చారు. 100కి 80% వచ్చింది, ఇంకా 20% రావాలి. సర్వే చేస్తా ఉంటున్నారు, ఎవరైతే రాలేదో నిజంగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయం చేస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్తే చేస్తాడంటారన్న? చేస్తారు. మాకు ఎమ్మెల్యే బాండవమ్మ గారు ఉన్నాడు, ఆయన దగ్గరుండి చేపిస్తున్నాడు, మాకు ఏ కొరత లేదు, బాగానే ఉంది. బాగానే చేశారు. అప్పుడు వరద సాయం అప్పుడు కానీ, వరద సాయం కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, మందు బిళ్ళలు కానీ, ఈయన కానీ టాటర్ వేసుకొచ్చి మా ఉమ్మగారు ఎమ్మెల్యే గారు చక్కగా మొత్తం అందరిని పరిశోధించి మందులు ఇవ్వటము, వాళ్ళకి తినుబండారాలు అన్నీ లేవు కనుక్కోవటం అన్నీ బాగా చేశారు. మా చంద్రబాబు పెట్టాడు, తర్వాత మా ఎమ్మెల్యే ఉమాగారు ప్రతిసారి వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళు కానీ చక్కగా వచ్చి మొత్తం పరిశీలిస్తూ ఎలా ఉండారు ఏంటంటే పడవల మీద టాటర్ల మీద కూడా వచ్చి చూశారు, మాకు అన్ని అందించారు. ఈ రోజున మళ్ళీ అసలు ఎప్పుడు తేరుకుంటారు అనే పరిస్థితుల నుంచి కొంత మళ్ళీ జనజీవనంలో ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, అప్పుడు ఈ వరద బాధితులకి సాయం కింద 1,500 రూపాయలు అందిస్తున్న తీరు కానివ్వండి, ఎలా ఉందంటారు ఆయన? అసలు దేవుడు అనేవాడిని చూడలేదండి. మాకు తెలిసినంత వరకు మటుకు చంద్రబాబు నాయుడే దేవుడి కింద మేము పూజించుకుంటున్నాం. బోండవమ్మ గారు ఆయన ఈ ఎత్తు నీళ్లలో నుంచి తిరిగాడండి. అసలు ఏ నాయకుడు వచ్చి పలకరించింది లేదు. చంద్రబాబు నాయగారు మటుకు అడుగడుగున తెల్లారిగట్లా 4 గంటలకు వచ్చేసి కాలనీలో తిరిగారండి. ఆయన తిరగాల్సిన పని లేకపోయిన మహానుభావుడు. ఆ దేవుడు అనే వ్యక్తిని నేను చూడలేదు. నాకు తెలిసినంత వరకు దేవుడు అనేవాడు చంద్రబాబు నాయుడు, బోనవమ్మ గారేనండి. వచ్చినాయండి, వీధి వీధికి వాలంటీర్స్ వచ్చి దగ్గరుండి రాసుకొని వెళ్ళారండి. అంటే కొంతమందికి రాకపోయినా కూడా ఇస్తారండి, ఇస్తారు, ఇస్తారండి, ఇస్తారు. నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. ఒక 1,000 మందిలో ఒక 100 మందో ఏమో లేనిపోయిన తేడాలు చెప్తున్నారా, ఈ మాటలు తీసుకోకూడదు వాళ్ళవి. అర్థమైందా? ప్రతి ఒడికి అన్నం కాడి నుంచి, పులిహార కాడి నుంచి, అసలు ఏం తిరుగుడు అన్నీ అండి, సౌకర్యంగా అండి. మహానుభావుడు అండి ఆయన, ఫోటో పెట్టుకుని పూజించుకోవాలండి నేను. అంటే ఈ సమయంలోనే కదన్నా నాయకుడు మనం ఎన్నుకునే ఆయన కానీ, లేకపోతే మనం ఓట్లేసి ఇదిగో ఇతను గెలిపించుకోవాలనుకున్నప్పుడు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆయన ముందు ఆయన. ఇప్పుడు ఈ వరద వచ్చింది కండి బడిమేర, దాని గురించి కూడా పట్టించుకుంటాడండి. ఎందుకంటే ఆయన సింగపూర్ చేసే మనిషి మైండ్, అడ్డగోల మైండ్ కాదు అది. సింగపూర్ గొయ్యి కనబడ్డా ఒప్పుకోడు ఆయన, అది ఆఫీసర్ల మీద మటుకు ఎగబడిపోతాడు. నా ఆంధ్ర మటుకు సింగపూర్ లాగా ఉండాలని అది నాకు తెలిసిన ఆయన ఆయన ఆ నిర్ణయాలు చెప్పడం కానీ, లేకపోతే ఆయన పైన ఆఫీసర్లకి మీరు వెళ్ళండి ఇదిగో వాళ్ళని కనుక్కోండి అని చెప్పి చెప్పడం కానీ, వాళ్ళు కూడా పరుగులు పెట్టారు, వాళ్ళు కూడా పరుగులు పెట్టారండి. ఏంటండి అసలు ఆ హెలికాప్టర్లు తిరుగుతాం ఏంటండి? అసలు ఎవరండి అర్ధరాత్రి అనకుండా ఎన్ని హెలికాప్టర్లు పంపించాడో? అసలు జనాలు ఉండారా లేరా, తరలించండి ఏమైనా తేడా వస్తే అని పడవల్ని తీసుకొని వచ్చి డాబా కుట్లు కట్టబెట్టాడండి మహానుభావుడు. అది బాగా అందరికీ అందిందండి, పిల్లలతో సహా. అమ్మ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న వరదల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా నేను ఉన్నానమ్మా, నేను చేస్తాను, మిమ్మల్ని ఆదుకుంటాను అన్నట్టుగానే ఆయన చెప్పిన మాట ప్రకారం ఇంటింటికి 1,500 రూపాయలు వరద సాయం అందించారమ్మా. అవి వచ్చినాయి సార్, వచ్చినాయి సార్, 1,500 వచ్చినాయి.
మళ్ళీ పాలని భోజనాలని అవన్నీ ఏర్పాట్లు బాగానే పెట్టారండి ఆయన, బాగానే ఉందండి, బాగానే చేశారండి, బాగానే చేశాడండి, బాగానే చేశాడండి, బాగానే ఇచ్చాడు అన్నీ. తర్వాత చీర జాకెట్ అని అవన్నీ వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, దుప్పట్లు అవి ఇచ్చారండి, బాగానే ఉంది. చేశారండి, పాతికేలు ఇచ్చాడు, ఎప్పుడు అడగంలేదు మేము కడను, ఇన్నిసార్లు వరలు వచ్చిన మూడేళ్ళు ఇచ్చారు, ఇప్పుడు బాగానే ఇచ్చారండి, బియ్యం కట్ట ఇచ్చారు, బంగాళదుంపలు ఇచ్చారు, ఉల్లిపాయలు అవన్నీ ఇచ్చారండి. తీసుకున్నది తీసుకోలేదు, నేను ఎంతకనాలి కదండి, బాగానే అందినండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పాల ప్యాకెట్లు అని ఆహారం అందినాయండి, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ అందినాయండి. కట్ట మీద ఉండ మూడు రోజులు బాగానే వచ్చినాయండి మాకు, తింటాకి ఉంటాకి లోటు లేకుండా జరిగిపోయింది. కనీసం మనకు ఏదో ఇంట్లో రెండు నెలల గ్రాసానికైనా 5,000 రూపాయలు ఉపయోగపడతాయి, పడతాయండి, పడతాయి. మరి పై ఇచ్చినప్పుడు మరి తీసుకుంటాం, వాడుకుంటాయి. చేశాడండి, బాగానే చేశాడండి ఆయన. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా సాయం అందాలి అనే ఉద్దేశంతో ఆయన 5,000 రూపాయలు ఇంటింటికి సాయం అందిందండి మాకు అందింది. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు, ప్రభుత్వం బాగానే చేసింది. నీళ్లు పాలు ఆహారం అసలు సూపర్ గా ఇచ్చారు. ఇంత వరదల సమయంలో ఇంత ఇబ్బందుల్లో మళ్ళీ మనం తేరుకుని ఎప్పటికి వస్తాము బయటకు అనుకున్న తరుణం నుంచి దాదాపుగా 10-15 రోజుల్లో మళ్ళీ మీరంతా సాధారణ జీవితానికి వచ్చారు అంటే అది ఆ తండ్రి దయ, చంద్రబాబు నాయుడు గారి దయ. అదే ఈ రోజున 5,000 రూపాయలు సాయం ఎంతో కొంత ఆసరా పడుతుంటే మాకు పడ్డాయి డబ్బు. మీకు పడ్డాయా? అమౌంట్ ఎంత వచ్చింది అమ్మా? 5,000. 5,000 వచ్చింది. ఉపయోగం ఏంటావా? చాలా ఉపయోగం. ముసలాళ్ళు అంటే వాళ్ళకి చాలా ఉపయోగపడింది. ఒక నెల కనీసం ఇప్పుడు మళ్ళీ పనులు చేసుకోవడం. ఎందుకండి, బియ్యం ఇచ్చారు, రేషన్ ఇచ్చారు, బాగానే చేశారు. కాలువలు కానీ అన్ని బాగానే చేశారమ్మా. బాగానే మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోండి, ఇప్పుడు చేస్తున్నారు, పర్వాలేదండి. మనం అన్ని ఒకేసారి నాయకుడు మంచోడు అయి ఉంటే, నాయకుడు సరైన వాడు అయి ఉంటే ఖచ్చితంగా పని చేస్తారు కింద అధికారులు. ఉందండి, ఉంది. ఆయన మంచి అనుభవం గల వ్యక్తి, ఆయన చేస్తారు. అదే అండి, నియోజకవర్గం వసంత కృష్ణ ప్రసాద్ ఇంత లోతు నీళ్ళల్లో తిరిగారు ఆయన గారు. నేను అక్కడ వెళ్తానండి, మన చుట్టాలు ఉండారు, వెళ్తాను. ఇంత లోతు నీళ్ళల్లో తిరిగారు నియోజకవర్గంలో మాత్రం జనాలకి. ఓకే, అసలు తిరిగి చూడక్కర్. అంటే అమ్మా, నాయకుడు ఈ రోజున ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా ఉంటే కింద నాయకులు కూడా అంత బాగా పనిచేస్తారు. ఆ రోజున ఆయన ఆ జేసీబీల్లో ఎక్కి తిరగడం కానివ్వండి, లేకపోతే పడవలు వేసుకుని తిరగడం కానివ్వండి, అమ్మా మీరేం భయపడద్దు అని ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసా కానివ్వండి, చాలా మంచిది, చాలా మంచి భరోసా. ఎందుకంటే నాయకుడు బాగుంటేనే మన ప్రభుత్వం బాగుంటుందండి. నాయకుడు మంచి నాయకుడే మనకు. అధికారులు చెప్పంగానే వెంటనే వాళ్ళు స్పందించారండి. అసలు నీళ్లు ఇచ్చారంటే మహానుభావుడు. ఆ నీళ్ళ వల్లే 1,000 కాలాలు బతకాలి మాకు. అదండి, ఇదే మా ఇల్లు, మాకు అందిందండి సాయం, అందలేదని అనకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రతి ఒక్కళ్ళకి కూడా వరదలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ చివరి వ్యక్తి వరకు కూడా సాయం అందే వరకు నేను తోడుంటా అంటున్నారు. ఈ రోజున గవర్నమెంట్ తరపు నుంచి 5,000 రూపాయలు సాయం అందడం అనేది ఎలా చూడాలి సార్? అంటే కాబట్టి ఉపయోగపడుతుంది కదా సార్? కొన్ని కొలర తడిచిపోయింది, మీకు ఉన్నప్పుడు 10,000 అయింది, మరి అది పాడైపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్లో ఆ డబ్బులు పెట్టి కూలర్ కొనుక్కుంటాం, చిన్న చిన్న వస్తువులు అలాంటివి పోయినాయి. సో ఆ పోయినప్పుడు ఆ వస్తువులు కొనుక్కోవడానికి మరి మాకైతే ఇటువంటి ఇబ్బంది లేదు సార్. ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు కానీ, గద్దెరామన్ వాళ్ళ అబ్బాయి కానీ ఆయన కానీ మాకు ఇటు వచ్చేపాటికి పాల ప్యాకెట్లు ఇంటి టయానికి మార్నింగ్ పాలు వచ్చినాయి. అంటే మనం ఇంట్లో టీ కాసుకునే టయానికి ఎలా వచ్చినాయి అలాగే వచ్చినాయి, భోజనం అలాగే పెట్టారు. సో వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ కాదు మాకు ఇచ్చిన అన్నలు, వాటర్ బాటిల్స్, వాటిలో ఎటువంటి ఇబ్బంది లేదు, మేము అంతా కూడా సంతోషం. ఆయన ఆ వయసులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన తిరిగిన తిరుగుడు మీరు చూశారు, జేసీబీలో ఎక్కారా, పడవలో ఎక్కారా, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా నేను ఉన్నాననే ఒక ధైర్యం ఇవ్వడాన్ని ఎలా చూడాలన్నా? మేము ఉన్నప్పుడు 2:30 వచ్చారండి కాలనీలోకి. మేము అదే అనుకున్నాం, 75 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు 2:30 టయానికి ఇక్కడ తిరిగారంటే ఆయనకు అంత అవసరంలా? ఆయనకిన్న అధికారులు పంపించేసి చేయండి అని చెప్పి ఆయన ప్రశాంతం పడుకోవచ్చు ఆయన ఏజ్కి, బట్ ఆ ఏజ్లో కూడా తిరిగారంటే అది గొప్ప విషయమే చెప్పుకోవాలి. ఆయన చెప్పిన తర్వాత దగ్గర నుంచి కూడా అధికారులు కూడా అంతే వేగంగా స్పందించారండి. అధికారులు కానీ లేకపోతే వైద్య సిబ్బంది అని కానీ లేకపోతే మున్సిపాలిటీ, ఈ రోజున మనం మళ్ళీ ఎప్పుడు తేరుకుంటాము అనే పరిస్థితుల నుంచి ఇంత తొందరగా బయటపడతామా అనే ఆలోచన ఎలా ఉందంటారు? క్యాంప్ అయితే త్వరగా పెట్టించారు సార్, వరద నీరు
పోంగాలి అమ్మటనే క్యాంపింగ్ పెట్టించారు వైద్యులతోటి. మాకు పిల్లలు ఉంటే కిట్లు పంపించారు ఇంటింటికి వచ్చి ఆశా వర్కర్ల ద్వారా, వాలంటీర్స్ వచ్చి మాకు ఇవ్వాల్సినవన్నీ చేశారు. ఇబ్బంది ఏం లేదు, దానికైతే సంతోషం. వచ్చింది సార్, ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలి? నిర్ణయం మంచి నిర్ణయం సార్. అంటే ఇంటికి 25,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి ఆ సాయం అందాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే సార్. సీఎం గారు బాగానే చేశారు, బాగానే చేశారు, ఫస్ట్ క్లాస్ గా చేశారు.